సార్, RRR సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు. సో ఫైనల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అందరికీ నచ్చింది. అక్కడక్కడే ఎక్కడో కొంత నెగిటివ్ అనిపించినా కానీ, కామెంట్స్ వచ్చినా కానీ, సో సినిమా అయితే హ్యూజ్ సక్సెస్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇద్దరు పర్ఫార్మెన్స్ల గురించి అయితే చెప్పవసరం లేదు. సో కానీ ఈ సినిమా గురించి ఒక బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే, ఇదొక చెత్త సినిమా, 600 కోట్లు దాకా బడ్జెట్ పెట్టి ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని 6 నెలలు జైల్లో పెట్టాలి అని కామెంట్స్ చేశారు సార్. సార్ ఏంటి సార్ ఇంత మంచి సినిమాని అంత నెగిటివ్గా చేసి 6 నెలలు జైల్లో పెట్టాలి, ఇంత పెద్ద చెత్త సినిమా తీసినందుకు అని అట్లాగా అనడానికి, అంత క్రిటిసైజ్ చేయడానికి రీజన్ ఏంటంటారు? మన దేశం తాలూకు దౌర్భాగ్యం, మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూని, నేతాజీని, వీళ్ళని కూడా వక్ర దృష్టితో చూసి గాంధీజీ మీద, నెహ్రూజీ మీద ఒక మాయని మరకలు వేసి చరిత్రను సంకరం చేసినటువంటి మేధావులు ఉన్నారు. వీళ్ళని కుహనా మేధావులు అంటారు. ఇప్పుడు ఈ కేఆర్కే అనే ఆ క్రిటిక్, ఆయన సినిమాల 5% కంటే ఎక్కువగా ఆయన నచ్చవు. సినిమా అసలు ముందు నచ్చదు, నచ్చకుండా థియేటర్లో కూర్చుంటాడు, నచ్చకుండా కామెంట్ ఇస్తాడు. చాలామంది అక్కడ అదొక ఆనందం, కొంతమందికి వాడి సినిమా పోతే బాగుంటుంది కదా అనుకునే వాళ్ళకి ఆనందం. కనుక మనకు అంతకుముందు కాగడ శర్మ అనే ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, ఎవరి సినిమాలు కూడా బాగుండేవి కావు. అలాగే మాగాపు రామన్ అనే ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. అంటే వాళ్ళ విమర్శ తప్పని నేను అన్నాను, కానీ ఏ సినిమా వాళ్ళకి నచ్చదు. వాళ్ళు బాగా చదువుకున్నారు, వాళ్ళకు బాగా తెలుసు. అలాగే డాగా అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆ సినిమా విడుదలైన రోజునే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో కార్డు మీద రాసి పారేసేవాడితే వాళ్ళు ఏదో మంచి కుటుంబం 50 డేస్ అంతే. అది ప్రొడ్యూసర్లందరికీ చేరవేసేవాడు. ఆ నెల 100 డేస్ ఫంక్షన్, 50 డేస్ ఫంక్షన్ అయినప్పుడు వాడొచ్చి ఆ గుమ్మం గుమ్మంలో ఏదో చిల్లర కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయేవాడు అన్నమాట. ఇట్లాంటి రకరకాల వైవిధ్యం ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ కేఆర్కే అనే జర్నలిస్ట్ ఒకడు, వాడు సినిమాని ఏం చూశాడు కనుక. ఇప్పుడు విమర్శకుడికి గుండె ఉండాలి, ఆ గుండెల్లో తడి ఉండాలి, ఆ గుండెకు స్పందించే గుణం ఉండాలి. అది మంచి అంటే మంచిని కానీ చెడును కానీ సమదృష్టితో చూడాలి. చూసినప్పుడు అక్కడ తెర మీద ఈడిస్తే విమర్శకుడు కూడా ఈడుస్తాడు, తెర మీద పండగ జరుగుతుంటే విమర్శకుడు కూడా పండగ జరుపుకుంటాడు. అంటే ఏమిటి, అలాగ అతుకుపోతాడన్నమాట. భావోద్వేగాలు సమస్థితిలో ఉంటాయి. అక్కడ తెర మీద ఏదైతే భావోద్వేగాలు కదులుతున్నాయో ఆ చూసే విమర్శకుడికి కూడా కోపం ఉంటే అలా రెచ్చిపోవడం, ఇటు బాధపడుతున్నట్టు అప్రయత్నంగా, మళ్ళీ ప్రయత్నంగా కాదు అప్రయత్నంగా కన్నీళ్ళు చిప్పెళ్ళడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఉన్న తర్వాత ఆ చివరిలో కామెంట్ చెప్పినప్పుడు నేను కామెంట్ చెప్పేవాడిని మొదట్లో, ఇప్పుడు కాదు, 48 సంవత్సరాలకు ముందు కామెంట్ చెప్తే నా కామెంట్కి ముల్లపూడి వెంకటరమణ గారు, ఆయన ఆంధ్రపత్రికలో పనిచేసేవారు, నేను కామెంట్లు రాస్తున్నప్పుడు నువ్వు కామెంట్ అంతా రాసిన తర్వాత ఒక్క క్షణం ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకో, ఎందుకంటే నీ ఒక్క కామెంటు ప్రొడ్యూసర్ని అంటే ఆ రోజుల్లో హానెస్టీ ఎక్కువ కదా, నీ ఒక కామెంటు ప్రొడ్యూసర్ని నిరాధారంగా రోడ్డున పడేస్తాయి. జీవితం అంతా సంపాదించిన సంపాదనని పోగొట్టేస్తాయి. గనక నిర్దాక్షిణ్యంగా కామెంట్ చేయొద్దు. డైరెక్టరు పురుషు ప్రొడ్యూసరు తెలుసుకునేలా కామెంట్ చేయి అని ఒక మా తారక మంత్రం లాంటి చెప్పారన్నమాట. అది కావాలి ఎవరికైనా. మనం చెప్పామంటే ఏకంగా కోకటి వేగడంతో పెకిలించి ఆ చెట్టుని అవతల పారేయడం కాదు, చెట్టు బతకాలి, ఆ చెట్టు మీద పుచ్చిపోయిన కొమ్మల్ని ఏరు పారేయాలన్నమాట. అందుకని చెట్టుని చంపేస్తే ఎలాగవుతుంది,
కామెంట్ అనేది దర్శకుడికి అవును సార్ చెప్పినట్టుగా నేను సినిమా తీసుకుంటే బాగుండేది కదా అని అనిపించారు. కానీ అసలు సినిమా ఫెయిల్ అయిపోయి అట్ర ఫ్లాప్ అయిపోయి రూపాయి రాకుండా బదర్పాలైపోయి చెప్ప మళ్ళీ చేతికి వచ్చినట్టయితే అదేం కామెంట్ అండి? ఆ తరహా కామెంటు కేఆర్కేకి ఉంది. ఆ ధోరణి మారాలి, ఎవరైనా బుద్ధి చెప్పాలన్నమాట. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ మీకు తిండి భోజనం కానీ సినిమా కానీ ఎవరూ బలవంతంగా చూపించలేరండి. తిని భోజనం తినిపించలేరు. మీకు ఇష్టమైతే ఒక ముద్ద మీరే తింటారు, ఇంకెవరో ఫోర్స్ చేస్తే తినడం కాదు. అది మీ మనసుకు నచ్చినట్టయితే ఓ ముద్ద తింటారు. అలాగే సినిమా కూడా ఎవరో వచ్చి చూడండి అని గుండు బాదుకుంటే చూడరు. ఆ సన్నివేశాలు లచ్చుతున్నప్పుడు, ఆ సన్నివేశాలు మనసుకి ఇంపుగా ఉన్నప్పుడు, ఆ సన్నివేశాలు ఎప్పుడూ మనం చూడకుండా మొట్టమొదటిసారిగా చూస్తుంటూ గుండెలు హత్తుకున్నప్పుడు మనం చూస్తాం. ఆ చూసి తల్లి తిరుగుతుంది, తల్లి తీరిపోతుంది, మళ్ళీ చూస్తాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. ఇక కలెక్షన్స్ వందల కోట్లలోకి వెళ్ళిపోయి ఆశించిన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. 4వ రోజు 800 కోట్లు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయినప్పుడు కూడా మొత్తానికి ఆశించిన రేంజ్లో మాకు పండుగలు జరుగుతున్నాయి, వైభవంగా సక్సెస్ అవుతున్నాయి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నారు. నీకెందుకు నొప్పి? నువ్వెందుకు ఏడుస్తావు? శాడిస్టువా? కనుక కేఆర్కే తాలూకు దాన్ని ఖండించాలండి. ఖండించి ఆయన మీద తిరగబడాలి. నీకెందుకు రా నొప్పి, నీకెందుకు బాధ? మంచి ఇండియన్ ప్రేడ్ అనిపించుకుని ఒక సినిమా తీసినప్పుడు నువ్వు గర్వించు. ఒకవేళ నువ్వు చెప్పాలనుకున్నప్పుడు వచ్చి రాజమౌళిని తెచ్చి చెప్పు, ఇలాగైతే బాగుంటుంది. నువ్వు నిజంగా మంచి క్రిటిక్ అయితే నీకు అపాయింట్మెంట్ ఇస్తారు కదా. రాజమౌళి నువ్వు చేసావు కానీ ఇక్కడ ఎలా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పొచ్చుగా. అది లేకుండా చెప్పడం ఒక దుష్ట సాంప్రదాయం. దీన్ని మనం ఖండించాలి. దీన్ని తెలిసిన పెద్దలందరూ కూడా ఖండించాలి. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు దాదాపు సినిమాలన్నిటికీ కూడా నచ్చితే ప్రాయంగా చెప్పే ఆర్జీవి గారు కూడా, ఈవెన్ ఆర్జీవి గారు కూడా ఈ RRR సినిమా గురించి దాదాపు 40 సంవత్సరాల తర్వాత, నేను ఒక మంచి సినిమా చూశాను, నాలో ఉన్న చిన్నపిల్లోడిని బయటికి తీసుకొచ్చింది సినిమా, ప్రతి సీను చాలా ఎంజాయ్ చేశానని అంత గొప్పగా ఆర్జీవి గారు కూడా ఇంత పాజిటివ్గా చెప్పారు ఈ సినిమా గురించి. అంటే ఇటీవల కాలంలో ఆర్జీవి గారు చాలా కామెంట్లు చాలా పాజిటివ్ చెప్తున్నాడండి. అది మారిపోయాడేమో తెలీదు, కానీ మొత్తం ఈ మధ్య 2-3 కామెంట్లు చూశాను, చాలా పాజిటివ్గా, చాలా ఆయన యాటిట్యూడ్లోనే మార్పు వచ్చింది. బాలీవుడ్లోనే మంచి సినిమాలు తీసిన ఆర్జీవి గారు, మంచి మంచి సినిమాలు తీసిన ఆర్జీవి గారు, ఆయన క్రిటిక్స్ ఆయన కామెంట్స్ కంటే ఈ కేఆర్కే కామెంట్స్ ఎక్కువ అంటారా? కేఆర్కే అనేవాడు క్రిటిక్, ఆర్జీవి ఇది నాట్ క్రిటిక్. అది మనసుకు బాగుంటే స్పందిస్తాడు, లేకపోతే సినిమా గురించి చెప్పడు. ఆర్జీవి దగ్గరికి వెళ్ళి మీరు ఆ సినిమా గురించి చెప్పమంటే నేను డైరెక్ట్ ఉన్నాయి, ఆ సినిమా గురించి నేనేం చెప్తాను? పోనీ మానేయమంటే నేను నాకు మూడ్ వచ్చిందే నేను చెప్తాను, నన్ను మానేయమంటా అంటాడు. డైరెక్టర్గా అంటే ఆయనకి తెలిసిన విషయాలు సినిమా గురించి ఈయనకు తెలుస్తాయి అంటారా కేఆర్కేకి? అది వేరండి. అది ఈయన కేఆర్కే మనసుతో చూడు, ఈయన క్రిటికలా చూస్తాడు, ఆజీవి మనసుతో చూస్తాడు. యాజ్ డైరెక్టర్గా యాజ్ ఏ ప్రేక్షకుడిగా, డైరెక్టర్ ప్రేక్షకుడు అయిపోయి తన చిన్నతనంలో అడవుల్లో వెళ్ళినప్పుడు అడవి జంతువులన్నీ బ్రిటిష్ బారక్లోకి చొరబడినప్పుడు ఇవన్నీ మనకి చిన్నప్పుడు పిల్లకాయ కథల్లో కనిపిస్తుంటాయి ఎక్కువగాను. అలాగే ఇప్పుడు పెద్ద పూలు అరిచింది, పెద్ద పూలు అరుపుని వీడు తారకు కూడా అరిచి దాన్ని కంట్రోల్ చేశారంటే అవి పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద పూలు గాంధించినట్టునే పెద్ద ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటాం. అట్లాంటిది ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ అరుపుతో ఆ పెద్ద పూలు అరుపునేమో కంట్రోల్ చేశాడు. ఇవన్నీ మనసుకు బాగా ఉంటాయి అన్నమాట. ఇలా జరిగితే బాగుండు అనిపిస్తుంది మనకి. అది సో అయితే మన అందరికీ, మన తెలుగు వాళ్ళకి కానివ్వండి, బయటపడి బాలీవుడ్లో కూడా మంచి సక్సెస్ అయ్యి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఇటువంటి నెగిటివ్ కామెంట్లు పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేయాలి, సినిమాని చూడాలి. అంటే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ని ఖండించాలండి ఫస్ట్. తర్వాత మనకి మన సినిమా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల్లో కూడా
ఒక ఇండియన్ ప్రైడ్గా వెలుగొందుతూ ఉంది. ఈ సినిమా రేపు ఏమవుతుందో, ఏ స్థాయికి వెళ్తుందో, ఏ స్థితిలో మనం చూస్తామన్నది భవిష్యత్ చెప్పాలి. కనుక ఈ సినిమాని కాపాడుకుందాం, ఈ సినిమాను తీసినటువంటి డైరెక్టర్ని కాపాడుకుందాం, కొత్తగా ఒక ఉజ్వలంగా దూసుకువస్తున్నటువంటి ఇద్దరు తారలు తారక్ని రామ్ చరణ్ని కాపాడుకుందాం, జై తెలుగు సినిమాని ఎరుగెత్తి ప్రపంచవ్యాప్తంగా చాడుదాం. నమస్తే, థ్యాంక్ యూ.